ముగిశాయి, ప్రచారమే తరువాయి. కానీ ఎక్కడో లెక్క తప్పుతుంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఖర్చును గుర్తు చేసుకుంటే సర్పంచ్ కృషి ఏమో కానీ జరగడానికి ఏదైనా జరిగితే తమ పరిస్థితి ఏమిటని అభ్యర్థుల గుండెలు రైలు పరిగెడుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ చేతుల మీదుగా ఓటర్లకు మద్యం డబ్బులు పంచి ఇప్పుడు తమ వంతు వచ్చేసరికి వామ్మో ఇంత ఖర్చు నేను తట్టుకోగలనా అనే సంశయంలో అభ్యర్థులు కొట్టుమిట్టాడుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ఖర్చు మరియు అభ్యర్థుల మనోగతంపై సిరిటీవీ ప్రత్యేక కథనం మీకోసం. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, ఇక ఎన్నికల నిర్వహణే తరువాయి. ఎంతో కొంత ఖర్చు చేసి ఎన్నికల్లో గెలవాలనుకున్న ఆశాభావుల ఆశలపై ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల ఖర్చులు భయపెడుతున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థుల తరఫున గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం డబ్బు ఖర్చు చేశారు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో తమ వంతు వచ్చింది. ఆ ఖర్చు నుంచి ఎలా గట్టెక్కాలా అంటూ సర్పంచ్ ఎన్నికల్లో బరిలో దిగే ఆశాభావులు జరుపుతున్నారు. ఇప్పటికే సర్పంచ్కి పోటీ చేస్తామని ప్రచారం చేసుకున్న నాయకులు రిజర్వేషన్లు అనుకూలించినా పోటీ చేయాలా వద్దా అనే సందేహంలో పడ్డారు. జిల్లాలో 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల దాఖలకు 4 రోజుల గడువు ఉండటంతో పోటీలో నిలిచి అభ్యర్థులు 10 ఓట్లు వేయించగలిగిన వ్యక్తులను ప్రసన్నం చేసుకుంటున్నారు. అధికార పార్టీ మద్దతుతో పోటీకి దిగితే తమకే గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే నమ్మకంతో కొందరు అభ్యర్థులు తన గురించి పార్టీ ముఖ్య నాయకులకు సిఫారసు చేయించుకుంటున్నారు. సిఫారసు చేసే వారిని మచ్చిగా చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. కొందరు నాయకులు ఒక అడుగు ముందుకేసి కుల సంఘాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. తన గెలుపుకు సహకరిస్తే సంఘం భవన నిర్మాణానికి ఆర్థిక సహాయం చేస్తారని ముందస్తుగా కొంత డబ్బు ముట్ట చెప్పి మచ్చిక చేసుకుంటున్నారు. గ్రామం అభివృద్ధి కొరకు జనరల్లో పోటీ చేస్తున్నాను. ఒక ఎస్సీ అభ్యర్థిగా ఉండి గ్రామ ప్రజల ఆశీర్వాదంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఒక్కతాటి మీదకి వచ్చి నన్ను గెలిపిస్తారని మరియు నా గెలుపు కొరకు సహకృషిగా పనిచేస్తారని అందరికీ జనాలకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మునుముందు ఇటు గ్రామ అభివృద్ధిలో తోడ్పడి పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ముందుండి నేను అలా ఇబ్బందులు తీరుస్తానని తోడుంటానని వాళ్ళ ఎల్లవేళల్లో తోడుంటానని ఈ గ్రామ ప్రజలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదిపుల్ల సబుబిల్ల కాదేరి కవిత్వానికి అనర్హ మన రీతిన గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో నిలుచుంటున్న నాయకులు గ్రామంలో జరిగే చిన్న చితక శుభకార్యాలను కూడా తమ ప్రచారం చేస్తున్నారు. ఇలా ఎవరికి ఏది కావాలో తెలుసుకొని మరియు వారి అవసరాలను తీర్చేందుకు అభ్యర్థులు ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని మేజర్ గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే ప్రచార సాధనాలు సిద్ధం చేసుకోవడంతో పాటు తమ వెంట జనాన్ని తిప్పుకుంటూ వారికి సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇదిలా ఉంటే నెల రోజుల్లోనే మళ్ళీ ఎన్నికలు రావడంతో మందుబాబులు ఆనందపడుతున్నారు. కొన్ని రోజుల వరకు తమ ఆలనా పాలన అభ్యర్థులే చూసుకుంటున్నారని విందులతో గడపవచ్చని భావిస్తున్నారు. గత నెలలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థులు గ్రామాల్లోని స్థానిక నాయకుల చేతుల మీదుగానే డబ్బులు ఖర్చు చేయించారు. డబ్బు మద్యం పంపిణీ వారి కన్సల్లలోనే పంచడం జరిగింది. ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థి 1 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు పోగట్ట. నామినేషన్ దాఖలు మొదటి పోలింగ్ రోజు ప్రచార ఖర్చు, నాయకులు, కార్యకర్తలు, భోజనాలు, మద్యం, ఎన్నికల ప్రచారానికి రోజుకు 200 నుంచి 400 వరకు కూలీ చెల్లించి మరీ జనాన్ని రప్పించడం జరిగింది. చివరకు ఓటర్లను, కుల, యువత, మహిళా సంఘాల సభ్యులను ప్రసన్నం చేసుకోవడానికి అనేక తాయిలాలు, డబ్బు పంపిణీ మొత్తం తడిసి మోపడైంది. ఇవన్నీ ఎమ్మెల్యే అభ్యర్థులే భరించినా డబ్బు మద్యం వెళ్ళింది మాత్రం స్థానిక నాయకుల చేతుల మీదుగానే. ఇప్పుడు ఆ ఖర్చు చూసిన స్థానిక నాయకుల గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇప్పుడు సర్పంచ్ బరిలో నిలిస్తే జనాన్ని ఓట్లు అడగాలంటే ఏమి ఇస్తామని జనం అడిగే అవకాశం ఉందని ఆశావాదులు భయపడుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రానున్న పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణలో క్షేత్రస్థాయిలో పార్టీలను బలోపేతం చేసుకునేందుకు పంచాయతీ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. దీంతో రాజకీయ నాయకులు గెలిచే అభ్యర్థులను పోటీకి దించేందుకు అన్వేషిస్తున్నారు. అవసరమైతే పెద్ద పంచాయతీల్లో అభ్యర్థులను ఆర్థికంగా అండగా నిలిచేందుకు కొంతమంది నాయకులు భరోసా ఇస్తున్నారు. అధికార పార్టీ నాయకులు శాసనసభ ఫలితాలను సాధించాలని కృషి చేస్తుండగా మిగతా పార్టీల నాయకులు పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. పల్లెపూరులో కనీసం 10 లక్షల రూపాయల పైనే గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులకు ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న గ్రామంలో 8 లక్షల నుంచి 12 లక్షల వరకు, పెద్ద గ్రామంలో అయితే 10 లక్షల నుంచి 16 లక్షల వరకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఆదాయం ఎక్కువగా వచ్చే బీబీనగర్, కీసర, బొమ్మల రామారం లాంటి గ్రామ పంచాయతీల్లో 30 లక్షల రూపాయల వరకు ఖర్చు తప్పదని ఆశాభావులు చెబుతున్నారు.
మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థులు చేసిన ఖర్చులే పంచాయతీ ఆశావాదులను భయపెడుతున్నాయి. ఇంతకాలం పంచాయతీ పాలన కోసం ప్రజలతో మమేకమైన నాయకులు అంత డబ్బు ఖర్చు చేయాలా వద్దా అనే మీమాంసలో పడ్డారు. గ్రామ గ్రామాల పెరుగుతున్న విధుల ప్రచారం, పంచాయతీ ఎన్నికలు వ్యక్తిగత పలుకుబడితో జరుగుతున్న పోటీ చేసే అభ్యర్థులకు పరోక్షంగా రాజకీయ పార్టీలు అండదండలు ఉంటున్నాయి. తక్కువ ఓట్లతో గెలుపోటములు సాధించే అవకాశం ఉన్న చోట ఇప్పటి నుంచే ఓటర్లకు కొంతమంది విందులు ఇస్తున్నారు. పట్టణాల్లోని డాబాలు, పల్లెల్లోని తోటలు విందులకు వినియోగించుకుంటున్నారు. ఇతర పార్టీలకు చెందిన వారిని విందులకు పిలిచి తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.